గ్రామంలో దళితులు ఆందోళనకు దిగారు. ఏపీ మంత్రి విడదల రచని గతంలో తమ దళితులకు ఇచ్చిన భూములను మైనింగ్ పేరుతో తీసుకున్నారని, భూములను కేవలం 8,30,000 రూపాయలకే బెదిరించి వైసీపీ అగ్రనాయకులకి 250 ఎకరాల మేరకు కట్టబెట్టారని మంత్రి విడదల రచనిపై ఆరోపణలు చేశారు. ఇదే గ్రామంలో జగనన్న కాలనీకి ఎకరం 25 లక్షలు కొని ఇచ్చారని మంత్రిపై ఆరోపించారు. పేదందార్ల భూములకు ఒక రేటు, దళితులకు భూములకు ఒక రేటా అని ఎడవల్లి దళిత రైతులు ఆందోళన బాట పట్టారు. మైనింగ్ భూమిని వైసీపీ నేతలకు కట్టబెట్టి మంత్రి పదవి తెచ్చుకున్నారని విడదల రజనిని విమర్శించారు. ఆమెకు మినిస్టర్ పదవి వచ్చిందని, కానీ తమ నోట్లో మట్టి కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళిత రైతులు. తమ కుటుంబాలకు జీవనాధారం లేకుండా చేసిన మంత్రి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎడవల్లి దళిత నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. 75లో కత్తి చంద్రయ్య గారు కలెక్టర్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదలు బాగుండాలి, బాగుపడాలి, పేదల జీవితాల్లో వెలుగు ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ మాకు పేరుకి 3 ఎకరాల చొప్పున 120 మంది కుటుంబాలకు 416 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ భూమి 1975 సంవత్సరంలో మాకు గవర్నమెంట్ వారు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 దశాబ్దాలుగా 46 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నాం. ఎకరానికి 30 నుండి 40 బస్తాలు పండుతాయి. అప్పటి పత్తిపాయటి పుల్లారావు గారు సొసైటీ ఇందులో బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉందని రద్దు చేయడం జరిగింది. ఆమె గారు అధికారంలోకి రావడానికి ముందు ఇదే మాటలు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఏమైంది పరిస్థితి? ఈరోజు ప్రజల మొత్తం యొక్క ఆలోచనలకి కాకుండా పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేసి మీ భూములు ఇస్తారా, లేకుంటే ఈ భూములు తీసుకోవడం జరిగింది, మీకు ఈ నష్టపరిహారం కూడా రాదు అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ విధంగా దళితులను బెదిరించి భూములను కాజేసిన పరిస్థితి ఉంది. ఇదే కాదు, ఇక్కడ చెలకలూరుపేట నియోజకవర్గం అనేది స్పెషల్గా ఉంది. ఇక్కడ పోలీస్ వారు ఐపీసీ చట్టాన్ని అమలు చేయరు. ఇక్కడ అమలు చేస్తుంది ఏ చట్టం అంటే వైసీపీ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. అంటే వైసీపీ నాయకులు ఏ చట్టం ప్రకారం ప్రజలను బెదిరించాలో, ఏ చట్టం ప్రకారం ఎవరిని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలో వాళ్ళు చెప్పిందే పనిచేస్తుంది తప్ప ఐపీసీ చట్టం అనేది పనిచేయని పరిస్థితి ఉంది. గ్రామంలో ఉన్నటువంటి భూములు దళితులకి కాజే లేకుండా చేయటం కోసం పత్తిపాటి పొలాల నుంచి నేటి విడుదల రాజకీయ అధ్యయనం వైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్కేమో జగనన్న కాలనీ కోసంగా పెత్తందారుల భూముల్ని కొనటం కోసం 20-20 లక్షలు దాకా కొంటారు. దళితుల భూమికి వచ్చేసరికి ఏమో కేవలం 8 లక్షలతో సరిపడతారు. ఎంతవరకు దుర్మార్గం ఇది? ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అని చెప్పినటువంటి ప్రభుత్వం పేదలకి సంబంధించిన భూముల్లో 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి పాలకులు ప్రభుత్వం తీసుకోరా. పెత్తందారుల భూములు ఏమో ఎక్కువ రేటు కొంటారా? దళితుల భూములు ఏమో మైనింగ్ పట్టదని చెప్పి మైనింగ్ కోసం ఈ యొక్క రెడ్లకి అట్టబెట్టడం కోసం ఈ భూముల్ని కేవలం 8 లక్షల రూపాయలు కొంటారా? ఇది దుర్మార్గం. ఇది కుల వివక్షత పోరాట సంఘం సహించదు. ఏదైతే ఈరోజు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇస్తారా? 1 కోటి రూపాయల వరకు నష్టపరిహారం ఇస్తారా? ఎవరా? లేకపోతే మాత్రం దళితులు ఈ భూములు సాధించుకుంటారు. ఈరోజు చట్టాలు దళితులకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెబుతా ఉంది. కానీ ఈ చట్టాలు పెద్దవారికి అనుకూలంగా మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చట్టాలు ధిక్కరిస్తే మాత్రం పేదవారు తమ యొక్క ఆయుధాలు చేతుల్ని ఆయుధాలుగా మార్చుకుంటారు. అలాంటి అవకాశం కల్పించకుండా ఎడవల్లి భూముల్ని దళితులకు ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారో స్థానిక ఎంఆర్ఓ కాడించి పై స్థాయి అధికారులు మంత్రుల వరకు కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షణ